అలవాటు పడ్డారో లేక అడిక్ట్ అయ్యారో తెలియదు. కేసీఆర్ లోపల ఉన్న ఆ ఉద్యమ నాయకుడు మాత్రం ఇంకా బయటకొచ్చిన దాఖలాలైతే లేవు. తాను రాష్ట్రానికి కాబోయే ఒక ముఖ్యమంత్రిని అన్న విషయాన్ని కూడా మర్చిపోయి సమస్య పరిష్కారానికి బంద్లు ధర్నాలంటూ తెగబడిపోవడం ఒక విడ్డూరం. గతంలో ఇటువంటి పనులు చేసిన వాళ్లను అక్కడక్కడ చూసిన జ్ఞాపకం. కావేరీ నదీ జలాల పంపకం దగ్గర కన్నడిగులతో గొడవలొచ్చినప్పుడు అప్పటి తమిళ ముఖ్యమంత్రి కరుణానిధికి కోపం వచ్చింది. రోడ్డెక్కి ధర్నాకు దిగేసిన గుర్తు ఉంది. మొన్నటికి మొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న కేజ్రీవాల్ కాకీల మీద అలిగి హస్తినాపురి మొత్తాన్ని ధర్నా చౌక్గా మార్చేసిన నేపథ్యం ఇంకా కళ్ళెదుటే సుడులు తిరిగేస్తోంది. ఇదిగో ఇప్పుడు సీఎం కుర్చీ ఎక్కబోతున్న ఈ కేసీఆర్ పోలవరం ముంపు గ్రామాల ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా రోడ్డు మీదకొచ్చేశారు. ఒక ముఖ్యమంత్రిగా ఈ వ్యవహారం మీద ఢిల్లీ వెళ్లి అధికారులతోనూ నాయకులతోనూ సంప్రదించుకునో చర్చించుకునో పరిష్కారాల్ని కనిపెట్టుకోవచ్చు, లేదా కోర్టుల నుంచి తాత్కాలిక ఉపశమనం కూడా పొందొచ్చు. ఇది కాకుండా ఇతరత్రా ప్రత్యామ్నాయాల కోసం తన దగ్గరున్న నిపుణుల్ని కదిలించవచ్చు. వీటిని కాదని ఏకంగా బంద్కు పిలుపునివ్వడాన్ని ఇవాల్టి తెలంగాణ సమాజమే తప్పుపడుతున్న పరిస్థితి. మొన్నీ మధ్యే కేసీఆర్ మాట్లాడుతూ ఇక బంద్లాంటివి ఉండబోవంటూ భరోసానిచ్చినట్లు గుర్తు. బంద్లు ధర్నాలు రాస్తారోకులు జరిగినప్పుడు ఎక్కువగా నష్టపోయేది ముఖ్యంగా తెలంగాణ, మరీ ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతం. ఒక చాయ్ కొట్టు పెట్టుకున్నాడు, ఇంకో కూలీ చేసుకుని బతికేటోడు, ఆటో వాలా, చిన్నపాటి ఉద్యోగం చేసుకునేవాడు, ఇలా కోట్ల కొద్దీ మధ్య తరహా జీవులు బంద్ అనే మాట వింటేనే జడుచుకు చచ్చిపోయే పరిస్థితి. ఎందుకంటే 100కి 100% వీళ్లే బంద్ పీడితులు. పని దినాలు నష్టపోవడం, ఉత్పాదకత పడిపోవడం లాంటి సమస్యలు పారిశ్రామిక వర్గాల్ని దెబ్బతీస్తాయి కూడా. మళ్లీ ఉద్యమాల నాటి పరిస్థితుల్ని వెనక్కి రప్పించి తమను తామే గాయపరచుకోవడం ఒక అధికార పార్టీగా తెరాసకే నష్టం. హక్కులు బాధ్యతలనేవి ఒకే నాణ్యానికున్న బొమ్మా బొరుసుల్లాంటివని పదే పదే చెప్పుకుంటాం. ముంపు మండలాలు గ్రామాలు మావంటే మావంటూ హక్కుల గురించి తెగ రెచ్చిపోతున్న వాళ్లంతా ఇటువంటి ముంపు గ్రామాల బాధ్యతల్ని ఏ రోజైనా ఫీలైన దాఖలాలున్నాయా? కనీసం వాళ్ల వాళ్ల మేనిఫెస్టోల్లో ఇటువంటి నిర్వాసితుల ప్రస్తావనలున్నాయా? ఇండియా పాకిస్తాన్ మధ్యలో కశ్మీర్, ఇవాళ ఆంధ్ర తెలంగాణ మధ్యలో పోలవరం. సమస్య తీవ్రత ఎంతన్న లెక్క కంటే దానిమీద జరిగిపోతున్న అట్టహాసమే ఎక్కువ అనిపిస్తోంది. ఈ పోలవరం ప్రాజెక్టుతో తమ వృత్తులు జీవనాధారాల్ని పోగొట్టుకుని నిర్వాసితులైపోయిన ప్రజల కంటే తాము కోల్పోతున్న గ్రామాలు మండలాలే ముఖ్యమంటూ ఆవేశపడిపోతున్న ఈ పార్టీల్ని చూస్తుంటే మళ్ళీ గురజాడే గుర్తుకొస్తారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. కేసీఆర్ కెలియే జోర్దార్ తాలియా, ఠోకో ఠోకో. తెలంగాణ తెచ్చినోనికి చప్పట్లు. మరి తెలంగాణ జెండా రెపరెపల్లో తెచ్చిన ఆమెలు లేరా? వాళ్లకు లేవా జిందాబాద్లు, జేజేలు, వందనాలు? పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మో అంటూ కన్నీళ్లు పెట్టించిన మాటలు సరే, అసలు మా ఊసే మర్చారా అన్నలారా అంటున్నాయి కొన్ని ఆడ గొంతుకలు. మావి కేవలం గొంతులే కావు, గుండె గొంతుకలు. ఇవి వినిపిస్తున్న మాటలు. ఇరవై తొమ్మిదవ రాష్ట్రాన్నిచ్చింది సోనియా, ఆ 29వ రాష్ట్రాన్ని బలపర్చింది సుష్మా. ఇద్దరూ మహిళలే. కానీ మొన్నటి మహిళా దినోత్సవాన కూడా ఇక్కడే తెలంగాణ చెల్లిని అక్కని గుర్తు చేసుకోలేదేమంటూ కొన్ని ప్రశ్నలు అడుగుతున్న వాళ్ల పేర్లన్నీ
ఇక్కడ ఉటంకించుకోలేం గానీ మన హరగోపాల్ ప్రొఫెసర్ సాబ్ నుంచి సాంధ్యమ్మ దాకా తెలంగాణ ఉద్యమంలో స్త్రీలకు సముచిత స్థానం లేదన్న సూటిపోటి విమర్శలైతే గట్టిగా వినిపించాయి. ఎంతో శక్తి సామర్థ్యాలున్న మహిళలకు కూడా టీ మూమెంట్లో ప్రాధాన్యత లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందంటూ వాపోయాడు ఈ పెద్ద ఆయన. 1969 ఉద్యమంలో సైతం సదాలక్ష్మి వంటి ఉక్కు మహిళలకు స్థానం దక్కితే ఆ తర్వాత మాత్రం మగవాళ్లే ఉద్యమంలో ముందుండే పరిస్థితుల్ని విశ్లేషించుకున్నారు ఆయన. అసలు ఈ ఉద్యమంలో మహిళలకు సముచితమైన పాత్రనిచ్చే విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదన్నది ప్రొఫెసర్ వ్యాఖ్యల సారాంశం. తెలంగాణ మార్చిలో ఎన్నో అవరోధాల్ని ఎదుర్కొని శ్రమ కోర్చిన తెలంగాణ స్త్రీలు మాత్రం చెప్పుకోదగిన నాయకురాళ్లు కాలేకపోయారన్నది సాంధ్య చెప్పే మాట. ఇదంతా ఒక ఎత్తైతే అసలీ తెలంగాణ ఉద్యమమే ఎక్కువ మగవాళ్ల ఆధిపత్యపు వ్యవహారంలా అంటే పేట్రియార్కల్గా నడిచినట్లు కనిపిస్తోందని, ఆడవాళ్ల నాయకత్వానికి ప్రాధాన్యతనివ్వడంలోనూ ప్రోత్సహించడంలోనూ కనీస ప్రయత్నం జరగలేదంటారు విమల అనే తెలంగాణ ఉద్యమకారులైన స్త్రీ హక్కుల కార్యకర్త. ఇదిలా ఉంటే రమా మేల్కోటి అనే ప్రముఖ తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచిన సామాజికవేత్త మాత్రం కింది స్థాయి నుంచొచ్చిన ఎంతోమంది మహిళల భాగస్వామ్యంతోనే తెలంగాణ సాధ్యపడిందని, వాళ్లకు సముచితమైన పాత్ర లేదనడం తప్పని అభిప్రాయపడతారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అసలు స్త్రీలకు ఏ మేర ప్రాతినిధ్యం లభిస్తుందో, ప్రాముఖ్యత దొరుకుతుందో వేచి చూడాల్సిన విషయమే. ఇవాళ్టి పేపర్లు తిరిగేస్తుంటే ఇదే విషయానికి సంబంధించిన ఇంకో కోణం కనిపిస్తుంది. తెలంగాణ వెనకబాటుతనం గురించిన ఒక వ్యాఖ్యానం ఇది. తెలంగాణ వెనకబాటుతనంలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువనే మరో దృష్టికోణం ఇది. ఆంధ్రప్రదేశ్ మహిళా సంక్షేమ సంఘం కొంతకాలం క్రితం సేకరించిన గణాంక వివరాల ప్రకారం చైల్డ్ ట్రాఫికింగ్తో పాటు ఆడ శిశువుల మరణాల విషయంలో తెలంగాణ జిల్లాలు ముందు వరుసలో ఉన్నాయనేది ఈ లెక్కలు తేల్చిన నిజం. ఇక్కడి మహిళల్ని పనిలో పెట్టుకునే విషయంలో కూడా వివక్ష కొనసాగుతోందని, గుంటూరు విజయవాడ వంటి పట్టణాల్లోని మహిళల జీవన ప్రమాణాలతో పోల్చి చూస్తే తెలంగాణ మహిళలు బాగా వెనకబడి ఉన్నారనేది ప్రభుత్వ లెక్కలే నిర్ధారిస్తున్నాయి. ఎవరు కాదన్నా ఇవన్నీ వాస్తవాలే. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం ముగిసిపోయి ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణం, నవనిర్మాణం అంటూ ఓ చర్చలు జరిగిపోతున్నాయి. అసలు నిర్మాణానికి పునర్నిర్మాణానికి ఎవరికి తోచిన నిర్వచనాలు వాళ్ళు ఇచ్చేసుకుంటున్నారు. ఈ డిబేట్ అవసరమే కావచ్చు. ఏర్పడబోయే రాష్ట్రంలో మేధావులు తమదైన పాత్ర పోషించాల్సిందే, తప్పేమీ లేదు. అయితే అటువంటి తెలంగాణ పునర్నిర్మాణంలోనో లేక నవ నిర్మాణంలోనో స్త్రీలకు సముచిత ప్రాధాన్యం లభించకపోతే, ఆమెకు ప్రాతినిధ్యం లేకపోతే మాత్రం అటువంటి తెలంగాణ నిష్ఫలం, నిష్ప్రయోజనం. ఒకప్పటి తెలంగాణ గడిల్లోని చిల్లర దేవుళ్ల దాష్టికాలకు బలైపోయిన మహిళల్ని మళ్లీ గుర్తుకు తెచ్చే ఆ దొరల తెలంగాణలు ఇక్కడెవరికీ అవసరం లేదు. అతను ఇటువంటి ఆలోచనలే రానివ్వద్దు.